రమేష్ ప్రసాద్ గారు ఎల్వి ప్రసాద్ గారు మొట్టమొదటిసారిగా పరిచయం చేశారు శ్రీ ఎన్టి రామారావు గారిని. రేపు అంటే మే 21 లెక్క చూసుకుంటే అన్నగారు స్క్రీన్ టెస్ట్ జరిగి మే 21 1947లో మొట్టమొదటి స్క్రీన్ టెస్ట్ శ్రీ ఎల్వి ప్రసాద్ గారు చేశారు. వారి అబ్బాయి శ్రీ రమేష్ ప్రసాద్ గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఇక అన్నగారు వైజయంతి మూవీస్కి పేరు పెడితే ఏకంగా అన్నగారి చిత్రాన్ని వైజయంతి మూవీస్ పతాకంపై పెట్టుకున్నటువంటి నిర్మాత శ్రీ అశ్విని దత్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. కృష్ణవేణి గారు ఇంకా వచ్చినట్టు లేరు. మన దేశం చిత్ర నిర్మాతగా మొట్టమొదటి అన్నగారిని తెరపై ఇంట్రొడ్యూస్ చేసిన మొట్టమొదటి నిర్మాత కృష్ణవేణి గారు అవుతారు. వారి అమ్మాయి అనురాధాదేవి గారిని కృష్ణవేణి గారు వచ్చినప్పుడు వేదికపైకి ఆహ్వానిస్తాను. ఇక శివకృష్ణ గారు వచ్చినట్టయితే వారిని వేదిక మీదకి నటులు శివకృష్ణ గారిని ఆహ్వానిస్తున్నాను. రోజారమణి గారు ఇంకా వచ్చారో లేదో నాకు కనబడలేదు. రోజారమణి గారితో చెప్పాలంటే చెల్లెలిగా చేశారు, అలాగే నందమూరి అన్నగారికి చెల్లెలిగా చేశారు, నందమూరి బాలకృష్ణ గారికి అక్కగా చేశారు. అది కూడా ఎన్టీ రామారావు గారు మొట్టమొదటిసారిగా దర్శకత్వం వహించినటువంటి చిత్రానికి. కొరియోగ్రాఫర్ శివ సుబ్రహ్మణ్యం గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. సామ్రాట్ అశోకకి వారు కొరియోగ్రఫీ చేశారు. ఇక తాతినేని ప్రకాశరావు గారి అబ్బాయి తాతినేని ప్రకాశరావు గారు నందమూరి తారక రామారావు గారు రూమ్మేట్స్గా ప్రస్థానాన్ని ప్రారంభించారు. టిఎల్వి ప్రసాద్ గారిని మొట్టమొదటిసారిగా దర్శకులుగా పరిచయం చేసింది ఛాలెంజ్ రాముడితోటి అన్నగారే. సో శ్రీ టిఎల్వి ప్రసాద్ గారిని తాతినేని ప్రసాద్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఎడిటర్ శ్రీ వేమూరి రవి గారిని, అలాగే ఎదురుగుండా అసీనలై ఉన్నారు ఎడిటర్ శ్రీ కోటగిరి వెంకటేశ్వరరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. రాఘవేంద్రరావు గారు చేసినటువంటి అత్యద్భుతమైన చిత్రాలు ఒకటో రెండో అన్నిటికీ అద్భుతమైనటువంటి ఎడిటింగ్ అందించారు. సో ఇద్దరు టెక్నీషియన్స్ కలిసి వేదిక మీదకి రావడం పండగగా ఉంది. వెల్కమ్ సార్ శ్రీ. అయితే నందమూరి కుటుంబ సభ్యులు అందరూ వేదికపై ఆసీనులై ఉన్నారు, కానీ ఒక్కరిని మాత్రం మా సినిమా పరిశ్రమలో కలిపేసుకుంటూ ఉన్నాం. ఎందుకంటే నందమూరి మోహన్ కృష్ణ గారు నందమూరి తారక రామారావు గారికి అవ్యాజమైనటువంటి అనుబంధం. కృష్ణవేణి గారిని వేదికపైకి సాదరంగా తోడుకొని రావాల్సిందిగా కోరుతున్నాం. వయోభారాన్ని లెక్క చేయకుండా అన్నగారి శత జయంతి ఉత్సవాలకి ఈరోజు కృష్ణవేణి గారు ప్రత్యేకంగా విచ్చేశారు. 95 ఏళ్ళు పైబడ్డటువంటి కృష్ణవేణి గారికి గట్టిగా చప్పట్లతోటి స్వాగతం పలకండి.